నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. శకపురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పెమ్మసాని థియేటర్లో సంవత్సరం పాటు ప్రదర్శిస్తున్న ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా నేడు ఇరుగు పొరుగు చిత్రం ప్రదర్శింపబడింది. ప్రేక్షకులు సుమారు 300 మంది పైగా హాజరయ్యారు. శత జయంతి సత్కారాల పండుగ రోజుకొక కళాకారునికి సత్కార కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సంగీత టీచర్ వజుల లక్ష్మీ సునీతను తెలుగుదేశం పార్టీ నాయకి మణులు బొమ్మిశెట్టి లక్ష్మీ కుమారి నంబూరి లక్ష్మీ అలేఖ్య మాజేటి దుర్గా శిరీష బొంతల ధనలక్ష్మి అరవైటి లక్ష్మీ కుమారి సత్కరించారు. కార్యక్రమంలో పెమ్మసాని పోతురాజు ఈదర శ్రీనివాసరావు డాక్టర్ అయనాల మల్లేశ్వరరావు దేవర్పల్లి భవానీ ఎన్టీఆర్ జగన్ ముప్పానేని రాఘవరావు బీటీఎస్ నారాయణ దేవిశెట్టి భాస్కర్ సోమవరపు సాంబశివరావు మందరపు శ్రావణ్ హరిత మనీష నాగలక్ష్మి భాగ్యలక్ష్మి పవన్ రవిశంకర్ వేణు రాజశేఖర్ నల్లూరి శ్రీనివాస్ శ్రీయస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ శత జయంతి ఉత్సవాల సందర్భంగా నాకు ఈ సన్మానం అందుకోవటం నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సంగీతాన్ని అంతా బాగా అభివృద్ధి చేయాలని నా కోరిక నెరవేరాలని తిరుపతి దేవస్థానంలో పిల్లలందరి చేత గోవిందనామాలు పాడించాలని నా కోరిక నెరవేరాలని నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అటువంటిది ఈరోజు మరి సన్మాన గ్రహీత అయినటువంటి సునీత గారికి సన్మాన కార్యక్రమంలో మహిళలకు పెద్దపీట వేసినటువంటి మరి ఎన్టీ రామారావు గారి ఆదర్శాన్ని తీసుకొని వారికి మంచి గుర్తింపు ఇస్తూ ఈరోజు మమ్మల్ని ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేసినటువంటి మరి కమిటీ సభ్యులందరికీ ముఖ్యంగా సాయి బుర్రా సాయి మాధవ్ గారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇటువంటి కార్యక్రమాల్ని ముందు ముందు చాలా మంచి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఆయా గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన మహనీయులను స్మరించుకోవడం అభినందనీయమని సోమవరపు సాంబశివరావు అన్నారు. ఇందులో భాగంగా గోవాడ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్మాణం కొరకు కృషి చేసిన ప్రముఖ దాత పావులూరి వెంకయ్య చౌదరి సేవలు మరువలేనివని విశ్రాంత ప్రధానోపాధ్యాయులు పావులూరి సాంబశివరావు అన్నారు. శుక్రవారం అమృతలూరు మండలం గోవాడలో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో బాచిన ప్రమీల జ్ఞాపకార్థం కుమారుడు బాలకృష్ణ సహకారంతో 4 అంగన్వాడీ కేంద్రాలకు 8 కుర్చీలు విద్యార్థులకు దుస్తులను సర్పంచ్ మండవర విజయలక్ష్మి బాచిన కోటయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల రమేష్ ఉప్పల షణ్ముఖరావు మండవ రత్నప్రసాద్ వీరగంధం శ్రీనివాసరావు నెల్లూరు సీతారామయ్య అంగన్వాడీ టీచర్లు మండే రత్నకుమారి కె రత్నకుమారి కె సుధారాణి బి సుమ తదితరులు పాల్గొన్నారు. మా జీవితాలన్నీ కూడా సుఖమయంగా ఉండేందుకు ఆయన ఊరికి ఉపకారిగా మా యొక్క జీవితాల్లో వెలుగులు నింపాడు. అటువంటి మహనీయుడి యొక్క పేరు మీదుగా ఈరోజు ఈ గోవాడలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో మరి ఎన్టీఆర్ సేవా సమితి తరఫున మరి బట్టలు బుక్స్ ఇవన్నీ కూడా ఇవ్వటం అనేటటువంటిది ఉదాహరణమైనటువంటి విషయం. మరి అటువంటి మహనీయుల యొక్క త్యాగాలని వారి యొక్క దాతృత్వాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకుని మరి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఊరు ఉపకారులు ప్రతి గ్రామంలో పాఠశాలను స్థాపించి గుడి కంటే కూడా బడి ముఖ్యమనేటటువంటి ఒక సదుద్దేశంతో స్థాపించినటువంటి మహనీయులందరికీ కూడా మనం పేరు పేరున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 4 అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకి దుస్తులు ఇవ్వడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో 100 కార్యక్రమాలు చేయాలని చెప్పి మే 27 ఈ సంవత్సరం బిగిన్ చేశాం. వచ్చే సంవత్సరం 27కి 100 కార్యక్రమాలు చేయాలి. దానిలో భాగంగా మేము ప్రతి గ్రామంలో ఆ గ్రామానికి సేవ చేసిన వారి జ్ఞాపకార్థం అట్లాగే పార్టీకి పనిచేసిన వారు వాళ్ళ పేర్ల మీద ఇస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ఈ గోవాడ గ్రామంలో పావులూరి వెంకయ్య చౌదరి గారని గతంలో ఎప్పుడు హై స్కూల్లో నిర్మించారు. వారు హై స్కూల్ నిర్మించడం వల్లే ఇక్కడ అనేక మంది చదువుకోవడం జరిగింది. కాబట్టి అటువంటి మహానుభావుడి పేరు మీదుగా మరి ఈరోజు బట్టలు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా బాసిన ప్రమీల గారు వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు బాలకృష్ణ గారు ప్రతి అంగన్వాడీ కేంద్రానికి 4 అంగన్వాడీలకి 8 కుర్చీలు వారు కూడా విరాళం ఇవ్వటం.
శుక్రవారం విజయవాడలో జరుగుతున్న పిసిసి అధ్యక్ష ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పట్టణ కాంగ్రెస్ పార్టీ నేతలు తరలివెళ్లారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో పార్టీ నేతలు తరలివెళ్లారు. తొలుత మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్లో విజయవాడ తరలివెళ్లారు. కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున మా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు మాజీ అధ్యక్షులు యూపీఏ చైర్పర్సన్ శ్రీ సోనియా గాంధీ గారి యొక్క జన్మదినోత్సవం డిసెంబర్ 9 ఈ రోజున అది దానితో పాటుగా మాకు కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ రకంగా కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళందరూ కూడా ఆ హిమాచల్ ప్రదేశ్ ప్రజలు సోనియా గాంధీ గారికి హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు కూడా ధన్యవాదాలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. రేపు జనరల్ ఎలక్షన్ రాబోయేటప్పటికి మా భారత జోడో యాత్ర కూడా అయిపోద్ది. తిరిగి అనుమానం లేకుండా దేశం మొత్తం మీద కాంగ్రెస్ మరియు దాని అనుబంధ పార్టీలు యూపీఏ డైరెక్షన్లో తిరిగి అధికారంలో రావటం ఖాయం. దాని సందర్భంగా అదే కాకుండా ఇప్పుడు మా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి నూతనంగా నియమించబడిన అధ్యక్షులు రుద్రరాజు గారి ప్రమాణ స్వీకారానికి మేమందరం బయలుదేరి వెళ్తున్నాం. ఆయన సారథ్యంలో పైన రాహుల్ గాంధీ గారి సారథ్యం, ఖర్గే రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి సారథ్యం మరియు సమిష్టిగా అందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ రాష్ట్రంలో నాయకులు అందరూ కూడా కమిష్టిగా చేసి కాంగ్రెస్ పార్టీకి తిరిగి మంచి భవిష్యత్తు ఉందని చెప్పి. మండుస్ తుఫాను ప్రభావంతో ఆకాశం మేఘామృతమై అన్నదాతలను ఉరుగులు పరుగులు పెట్టిస్తుంది. ప్రధానంగా వరి పంట కోతకు వచ్చి కళ్లాల్లో ఓదెలు ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికి అందే సమయంలో పంట ఎక్కడ వర్షార్పణం అవుతుందో అనే భయం రైతులను వెంటాడుతుంది. దీంతో వరి కోత కళ్లం చేసే యంత్రాలను ఆశ్రయించి ఏకకాలంలో పంటను కోసి గింజలను ఇంటికి తెచ్చే పనిలో అన్నదాతలు బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కోత యంత్రాలకు డిమాండ్ ఏర్పడింది. సాధారణంగా గంటకు 2,200 వరకు తీసుకునే యంత్రాలు ప్రస్తుతం 2,600 వరకు డిమాండ్ చేస్తున్నారు. సకాలంలో పంటను ఇంటికి చేర్చుకోవాలంటే రైతులకు అదనపు భారమే తప్ప నిసరి కావడంతో వరి కోత యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. నేను మా గురిపాలెం రోడ్లో మాకు 3 ఎకరాల వ్యవసాయం పొలం ఉన్నది. మేము ఇట్లా వ్యవసాయం వేసాము. దీని వలన ఈ క్రాపు ఇది రైతు భరోసా కేంద్రాలు అన్నారు. మాకు రైతు భరోసా కేంద్రాలు ఏమీ ఇదిగా లేవు. మాకు పంట గిట్టుబాటు ధర ఇదిగా లేదు. పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం కొంత బెటరు. కానికత మద్దతు ధర కొంచెం ఎక్కువగా ఉండాలి అని ఆశిస్తున్నాం. కోతల టైంలో తుఫాన్ రావటం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి గవర్నమెంటు ఏదైనా బెనిఫిట్స్ చూపిస్తే పట్టాలు కానీ మన మార్కెట్ యార్డ్ ద్వారా టార్పాలిన్ పట్టాలు లాంటివి ఇస్తే రైతులకు కొంత ఉపయోగంగా ఉంటుందని ఆశిస్తున్నాము. మాది పొలం 2 ఎకరాలండి వేసాం. ఎకరానికి 20,000 ఖర్చు పెట్టాం. కౌలు వచ్చి 10 కేలు కట్టాం. ఇవాళ వడ్డీ ధర చూసేప్పటికి 1,100-1,150 అంటున్నారు. అయినా ముందుకు రావట్లా ఈ వడ్డీ ఏం చేయాలి? వాన వచ్చేటట్టుంది. పోయిన సంవత్సరం కూడా 1,200 కొన్నారండి. అప్పుడు వాతావరణం బాగుంది కాబట్టి పోయిన సంవత్సరం 1,200 కొన్నారు. కొన్నా కూడా మాకు ఆ రేటింగ్ రాలేదు. నష్టపోయాం పోయినాడంతా. ఏడు కూడా అదే సంవత్సరం మొన్న ఫస్ట్లో 1,300-1,350 అని బాగా ఊగిచ్చారు. 4 రోజులు కొన్నారు. ఇక అక్కడి నుంచి 1,150-1,100 అంటున్నారు. అయినా 1,100 కూడా రావట్లా పారవస్తారు. లేదండి, రైతు భరోసా పేరేగా మాకు ఆదర్శ కౌలు వెళ్ళిన కాగితాలు ఇవ్వట్లేదు. మా సొంత భూమి కాదు, కౌలు. ఆ కౌలు కాగితాలు ఇవ్వట్లేదు. ఇవ్వాళ్ళు లేదు ఇస్తున్నారు. అవి వేసి మా రైతు భరోసా కొనేవాళ్ళు లేరు. నాకు దాంతో ఇబ్బంది 25-30 అవుతుంది పెట్టుబడి. ఎక్కడన్నా ఇంత మట్టి కొనేవాడు రాలా. కోసి పోసాం కొన్ని కొన్ని చేళ్ళలో ఉన్నాయి, పడిపోయి రోతగా ఏంది. అది పరిస్థితి రైతు భరోసా. రైతు బజార్ కేంద్రం ఎలా పనిచేస్తుందండి? పనిచేయట్లా. ఎవరు ముందుకు వచ్చిన వాళ్ళు లేరు. పోయిన సంవత్సరం ఏముందండి?
మారిస్పేట మట్టం బజార్ నందు అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమం కనుల పండుగగా నిర్వహించారు. శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం సేవా సమితి వాసం శెట్టి సత్యనారాయణ గురుస్వామి శిష్య బృందం ఆధ్వర్యంలో 6వ తేదీ నుండి 26వ తేదీ వరకు స్వాములకు భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వాములకు భిక్ష అందజేశారు. కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. మాల్కాలు పట్టు ముట్టుకోకుండా ఉంటూ ఆ 40 రోజుల తర్వాత స్వామివారిని దర్శించుకోవటం చాలా మంచి కార్యక్రమం. ఆరోగ్యపరంగా కూడా ఇది చాలా మంచిది. ఎందుకంటే ముఖ్యంగా ఆల్కహాల్కి తీసుకోకుండా ఉండటం వల్ల ఆల్కహాల్ తీసుకోవటం వల్ల వచ్చేటువంటి అర్థాలు రాకుండా ఉండటం, రెండవది ఒంటిపూట భోజనం చేసుకోవటం వల్ల కొంత ఈ రోజుల్లో ఎక్కువగా అధిక బరువు వచ్చేది కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ లేవటం, వేకువ జామునే లేవటం, పూజ చేసుకోవటం, సాయంత్రం పూట పూజ చేసుకోవడం, అది మెడిటేషన్, ఇది ఒక రకమైన యోగా కింద. ఈ యొక్క ప్రార్థన చేయటం వల్ల మనసు కూడా ప్రశాంతంగా ఉండి ఇది సనారి విశ్వనాథ స్వామివారి దేవస్థానం. అన్నపూర్ణ సమేత సనారి విశ్వనాథ స్వామివారు, సువర్ణ సూర్యకాంత స్వామివారు, లక్ష్మీ నరసింహ సమేత సువర్ణ సూర్యకాంత స్వాముల వారి సమాధులు ఇవి ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నవి. మఠంగా పేరుగాంచింది. ఈ స్థలంలో భిక్షా కార్యక్రమం చేయాలని స్వామి అయ్యప్ప భక్తి ఉన్న వారికి 21 రోజులు కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నారు. వారు ఈ సందర్భంగా స్వాములందరికీ భిక్ష కార్యక్రమం చేస్తున్నారు. సేవా కార్యక్రమాలు మరెన్నో ఈ సమితి వారు చేస్తున్నారు. ఈరోజు మా ముఖ్య అతిథిగా చందు సాంబశివుడు గారు, టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు వచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లాలో పర్యటించారు. ఈ మేరకు పొన్నూరు నియోజకవర్గంలో నిర్వహించిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నారా కోడూరు చేబ్రోలులో నిర్వహించిన బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ మేరకు పొన్నూరు నియోజకవర్గంలో గురువారం నిర్వహించిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు పార్టీ అధినేతకు ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా నారా కోడూరు చేబ్రోల్లో నిర్వహించిన బహిరంగ సభలలో వైసీపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. బాధుడే బాధుడు కంటే మించిన కార్యక్రమం ఇదేం కర్మ మన రాష్ట్రానికి అని చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమానికి పేరు పెట్టడంపై కొందరు సందేహాలు వ్యక్తం చేశారన్నారు. అయితే ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు ఇదే సరైన పేరని చెప్పారు. జగన్ కు 4 ఏళ్ల తర్వాత బీసీలు గుర్తుకు వచ్చారని తెలిపారు. సభకు 1600 ఆర్టీసీ బస్సులు పెట్టి జనాన్ని తరలించారని, రాకపోతే పథకాలు కట్ చేస్తామని బెదిరించారని ఆయన వెల్లడించారు. టీడీపీ సభలకు మాత్రం జనం స్వచ్ఛందంగా వేలాది మంది వస్తున్నారని పేర్కొన్నారు. అందులో మీకేం జరిగిందో నష్టమంతా చెప్పాం. ఈరోజు దానికంటే మించిన కార్యక్రమం ప్రతి ఒక్కరూ కష్టాల్లో ఉన్నారా లేదా? రైతుల కష్టాల్లో ఉన్నారా లేదా? రైతు కూలీల ఇబ్బందుల్లో ఉన్నారా లేదా? నిరుద్యోగుల ఇబ్బందుల్లో ఉన్నారా లేదా? ఏం తమ్ముళ్ళు ఎవరన్నా ఆనందంగా ఉన్నారా? ఇదేం కర్మ మన రాష్ట్రానికి, అవునా కాదా? నేను అందుకే అడిగా నిన్న మొన్న, ఇదేం కర్మ పెట్టినప్పుడు కొంతమంది అన్నారు ఈ పేరు బాగుంటుందా సార్ అని. నేను చెప్పా ఈ రాష్ట్రానికి ఈ పరిస్థితిలో సరైన పేరు ఏదైనా ఉందంటే ఇదేం కర్మ తప్ప ఇంకోటి కాదని చెప్పాను. అదేవిధంగా ముఖ్యమంత్రి పదవి నాకు కొత్త కాదని, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి పిల్లల భవిష్యత్ కోసం వచ్చానని చంద్రబాబు స్పష్టం చేశారు. సైకో పాలన వద్దు, సైకిల్ పాలనే ముద్దని అన్నారు. ధూళిపళ్ళ నరేంద్రను ధైర్యంగా ఎదుర్కోలేక సంఘం డైరీపై కేసులు పెట్టారని ఆరోపించారు. రైతులు పెట్టిన సంఘం డైరీ వద్దని గుజరాత్ సంస్థ అయినా అమూల్ని తెచ్చారని,
ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా అని ఆయన చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వైసీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు జనం సిద్దంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. వైసీపీని గద్దె దింపేందుకు అందరూ సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవడానికి ఇవే చివరి ఎన్నికలని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే రాష్ట్రాన్ని ఇక కాపాడుకోలేమన్నారు. జగన్మోహన్ రెడ్డి అంటున్న 16 నెలల్లో సంగ్రామం ఎప్పుడో అయిపోయిందని, ఇక వైకాపాని ఆ పార్టీ నాయకుల్ని ఇంటికి పంపడమే మిగిలి ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఓ అమూల్ బేబీ, రాష్ట రైతుల ప్రయోజనాల కంటే గుజరాత్ అమూల్ ప్రయోజనాలు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒక సైకో రాజ్యంగా తయారైంది. నిన్న చూశారు, మీటింగ్ వచ్చారు, ఎక్కడికక్కడ ఆయన వచ్చే లోపల వెళ్ళిపోయారు. దాన్ని బట్టి అర్థమవుతుంది మన మీటింగ్లు రాత్రి 12 గంటైనా స్వచ్ఛందంగా వస్తున్నారు. ఈరోజు మనందరి మీద ఒక బాధ్యత ఉంది. ఏదో కొంతమంది అంటున్నారు నాకేదో మళ్ళీ ముఖ్యమంత్రి పదవికి వచ్చారని. నాకు ముఖ్యమంత్రి పదవి కావాలా? నేను చూడలేదా ఎప్పుడు? కాదు, మా తమ్ముళ్ళ ప్రయోజనం కోసం, మా ఆడబిడ్డల రక్షణ కోసం, రైతుల ఇబ్బందులు తొలగించడానికోసం, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయడానికి వచ్చాను. ఈరోజు ఒకటే చెప్తున్నా, ఇంటింటికి చేరాలి. సైకో పాలన వద్దు, సైకిల్ పాలన కావాలి. జగన్మోహన్ రెడ్డి అమూల్ బేబీ, సంఘం వద్దు, అమూల్ ముద్దు. ఎవరికి? అమూల్ బేబీకి. సంఘం రైతుల సంస్థ, అమూల్ గుజరాత్ సంస్థ. ఏం జగన్ రెడ్డి, యుద్ధం లేదు, అయిపోయింది. యుద్ధం అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడం కూడా ఖాయం. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా లగ్నం పెట్టాం. ఆయన్ని ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయడం, ఇప్పుడు కానీ మనం కానీ అప్రమత్తంగా లేకపోతే మళ్ళీ ఈ రాష్ట్రానికి ఇవి చివరి ఎన్నికలు అవుతాయి తమ్ముళ్ళు. మళ్ళా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలేం. సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. నమస్కారం.